విశాఖ పారిశ్రామిక ప్రాంతంలో పలు అభివృద్ధి పనులకు వైఎస్ఆర్సీపీ విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అడారి ఆనంద్ కుమార్ శంకుస్థాపనలు చేశారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, సచివాలయాల మరమ్మతుల నిమిత్తం ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ కేటాయించిన నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆనంద్ కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్లు 40వ వార్డు గుండపు నాగేశ్వరరావు మరియు 62వ వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు, 58వ వార్డు కార్పొరేటర్ గులిగిందుల లావణ్య, నాయకులు గులిగిందుల కృష్ణ, 59వ వార్డు కార్పొరేటర్ పూర్ణశ్రీ సురేష్, జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు పివి సురేష్, జిల్లా ట్రేడ్ యూనియన్ కలిదిండి బద్రీనాథ్, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజులు ఈ వర్క్ కూడా కంప్లీట్ చేస్తారు. అలాగే మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మరి రేపు మన సీఎం 12వ తారీఖు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, ఆయనతో పాటు మన ప్రధాని గారు కూడా వస్తున్నారు, మోడీ గారు. మరి ఆ రోజు సుమారుగా 10,000 కోట్లు రేపు ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు మన మోడీ గారు. సో మీ అందరూ కూడా, మన విశాఖపట్నం అంత డెవలప్ అవుతుంది కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్, మీ అందరూ కూడా ప్రతి ఇంటి దగ్గర నుంచి కూడా రేపు సీఎం గారిని చూడనందు కానీ, అలా మోడీ గారిని చూడనందుకు కానీ మీ అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆ రోజు ఎంత త్వరగా వస్తే అంత ముందు మనం కూర్చోవడం జరుగుతుంది. అది ప్రోగ్రామ్ మొత్తం 11:45 కల్లా కంప్లీట్ అయిపోతుంది. అందుకని వేగంగా కూడా మనం వెనక్కి ఇంటికి వచ్చి ఎక్కువ సమయం కూడా పట్టదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి మీరు బయలుదేరని మనస్ఫూర్తి కోరుతున్నాను. జై జగన్! జై జగన్! జై జగన్! అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఏదైతే గతంలో గడప గడపకి అన్నీ సుమారుగా ఇప్పటికీ 15 సచివాలయాలు తిరగడం జరిగింది. ఈ 15లో సుమారుగా 1,80,00,000 సుమారుగా ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఇంకా 60 లక్షలు ఇంకా శాంక్షన్ అవ్వాల్సింది ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతి సచివాలయానికి 20 లక్షలు ఇస్తానన్నారు, ఆ వర్క్లు ఇమీడియట్గా మీరు మొదలెట్టాలి, మొదలెట్టి 15 రోజుల్లో కంప్లీట్ చేయాలని ఆదేశం చేయడం జరిగింది. దాని నిమిత్తంగానే ఈ రోజు నాడు ఇక్కడ 20 లక్షల వర్క్ ఒకటి, అది కాకుండా ఇది 18 లక్షల రూపాయల వరకు, ఈ వార్డులో సుమారుగా 40 లక్షల రూపాయల వరకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఇందాక 61లో కూడా సుమారుగా అది కూడా 50 లక్షల రూపాయల వరకు చేయడం జరిగింది. అలాగే 40వ వార్డులో కూడా ఒక 50 లక్షల రూపాయల వరకు చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 59లో కూడా ఒక 50 లక్షల రూపాయల వరకు కూడా ఇప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ప్రతి వార్డులో కూడా అభివృద్ధి కంపల్సరీగా, ఏదైతే జనాలకు ఇబ్బంది ఉన్నారో అదంతా కూడా ఈరోజు సీఎం గారు ఆయన దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా అన్ని వర్క్లు జరగాలని ఆదేశించారు. దాని గురించి ఈరోజు నాడు ఏంటంటే ప్రతి ఏరియాలోనే కూడా రోజు రోజుకి కూడా రేపు కూడా కొన్ని శంకుస్థాపన ఉన్నాయి. పోయిన వారంలో సుమారుగా 6 కోట్ల వర్క్లు శంకుస్థాపన చేయడం జరిగింది పోయిన వారం. ఈ వారంలో కూడా సుమారుగా 2 కోట్ల వర్క్లు ఈ వారంలో కూడా చేయడం జరుగుతుంది. సో విశాఖపట్నం అనేది రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖపట్నం అంటే ఆయనకి ఎక్కడలేని ప్రేమ, ప్రజలన్నా కూడా చాలా ఇష్టం. ఈ వచ్చే మార్చి కల్లా కూడా అన్ని రోడ్లు కాలువలు కూడా పూర్తి చేస్తామని పూర్తి నమ్ముతున్నాను.